నెల్లూరు జిల్లా ప్రియదర్శిని కౌంటింగ్ సెంటర్ సర్వే పాలన టీడీపీ అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అరాచక పాలకు తెరపడిందన్నారు. రాక్షస సంహారం జరిగిందని, రాష్ట్రంలో 135 నుండి 150 వరకు వస్తుందని అనుకున్నా కానీ 160కు ప్రజలు తీసుకొస్తున్నారని అన్నారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని జగన్మోహన్ రెడ్డి, రాష్ట్రాన్ని గాడిలో పెట్టే సమర్థత చంద్రబాబు నాయుడుకు ఉందని ఆయన అన్నారు. 5 సంవత్సరాలు నరకం అనుభవించారు ప్రజలు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో. బ్రిటిష్ పాలన మేలు జగన్మోహన్ రెడ్డి పాలన కంటేననే పరిస్థితి తెచ్చాడు. కడుపులు పెట్టుకుని ఉన్నారు. ఈరోజు ఓటు రూపంలో ఒక కత్తులు బయట తీశారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని నరికేసేశారు. డెమోక్రసీ చచ్చింది 5 ఏళ్ళు. లేకపోతే 235,000 మందికి స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇచ్చిన పాపానిక బాబు గారిని జైల్లో పెడతావా? తప్పు. అదే అసలు రాజధాని లేకుండా చేస్తావా? ఓటు అడిగే హక్కు ఉందా నీకు? ఒక రాజకీయ పార్టీని నడిపే హక్కు ఉందా? ఏం చేసావు రాష్ట్రాన్ని? బీహార్లు గతంలో ఉన్న బీహార్లు ఉత్తరప్రదేశ్లు మేలనిపించావు. ఈరోజు అవన్నీ మనకంటే మేలుగున్నాయి. అరాచక ఆంధ్రప్రదేశ్ అని పేరు తెచ్చాడు అన్నపూర్ణులు అంటే ఆంధ్రప్రదేశ్కి. బాధపడ్డాం మా కోసం, పదవుల కోసం కాదు. ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలోనే? స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ 230,000 మందికి నైపుణ్యం ఇప్పించాడు బాబు గారు. రాజమండ్రి జైల్లో పెట్టాడు బాబు గారు. ఈరోజు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ లేవు, ఒక్కటే. ఇకని మేము నెల్లూరు జిల్లా పదవస్థాయని చెప్పాము, నేను చెప్తానే వచ్చాను. కానీ రాష్ట్రంలో 135 అనుకున్నాం, 160కి రీచ్ అయిపోతామని చెప్పేసి మేము ఎక్స్పెక్ట్ చేయలే. ఈ ఎలక్షన్ నేను సర్వేపల్లి కూడా చూశాను. ఈ ఎలక్షన్ ప్రజలు చేశారు ఎలక్షన్, మాకంటే జనం నడిపించారు మమ్మల్ని. జనం చేశారు ఈ ఎలక్షన్. గెలుపులు ఓటములు ప్రభుత్వాలు రావటం పోవటం చూశాం. కానీ ఈ ఎలక్షన్ మేము ఎప్పుడు నా 40 ఏళ్ళ అనుభవంలో నేను చూడలే ఇటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డిని ఓడించాలా అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అదే చెప్పారు. బాబు గారిని రాజమండ్రి జైల్లో చూసి వచ్చిన తర్వాత ఒక మాట చెప్పారు, అరే అక్కడ హైటెక్ సిటీ లాంటి, ఈరోజు అమెరికా లండన్ బాగున్నా షూటింగ్లు చేసుకున్నాం, అంతకుముందు రాయి రప్పలు కొండలు కోనలు ఉన్నాయి, అటువంటి ఆయన తీసి జైల్లో పెట్టారు. నేను అందుకే చెప్తుండా, మేము కలుస్తాం అని చెప్తున్నా, ఈరోజు కలవాలంటున్నా, కలుస్తున్నాం, జగన్మోహన్ రెడ్డిని ఓడించి తీరుతాం ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం అని చెప్పారు చెప్పాడు. ఈరోజు బీజేపీని కూడా ఆయనే దగ్గరుండి కలిపాడు. దేశంలో ఎన్డీఏ కూటమి వస్తుంది, ఇక్కడ కూటమి వస్తుంది. గాడి చెప్పిన ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టగలిగిన సమర్థత ఉండే చంద్రబాబు నాయుడు గారు, ఒక నిజాయితీ ఉండే రాజకీయ నాయకుల్లో అందరి నాయకుల్లాగా కాకుండా గుండెల్లో నుంచి వచ్చి ఏది వస్తే అది ప్రజలకి ముందు చెప్పే పవన్ కళ్యాణ్ గారి సపోర్టు, అక్కడ కేంద్ర ప్రభుత్వం ఆశీర్వాదాలు అన్నీ ఉన్నాయి. రాష్ట్రానికి మంచి భవిష్యత్తు వచ్చింది. రెడ్డికి ప్రతిపక్ష పార్టీ నాయకుడు హోదా కూడా పోయే పరిస్థితి తెచ్చుకున్నాడంటే, నేను అందుకే చెప్పా, ఇప్పుడు ఇంతకుముందు కూడా చెప్పా, 2 లక్షలు తీసివాయా? ఒక్క ఛాన్స్. మా తాత రాజశేఖర రెడ్డి, మా నాయన రాజశేఖర రెడ్డి, మా తాత రాజారెడ్డి అని రెడ్డి అని చెప్పుకుని ఆ 2 లక్షలు కూడా తీసే, ఇంకా 2 లక్షలు పెట్టుకునే అర్హత కూడా నీకు లేదు. 10 మంది మేలు కోరుకోవాలా? ముఖ్యమంత్రి అయితే రాజధాని లేకుండా చేసావు. ఇటువంటి రాజకీయ నాయకుడిని ఎక్కడన్నా ఉత్తరప్రదేశ్ బీహార్ గతంలో క్రిమినల్ బ్యాక్గ్రౌండ్, ఈరోజు అవన్నీ చాలా మేలు అయిపోయినాయి. నాకు ఒకటే బాధ, ఆంధ్రప్రదేశ్ అంటే అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్, అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్, ఈరోజు అరాచక ఆంధ్రప్రదేశ్, అరాచక ఆంధ్రప్రదేశ్. బాబు గారిని చేయలేదు, మా నా మీద 18 కేసులు పెట్టారు. నేనేం గొప్పని కాదు, నేను చెప్పాను. లోకేష్ బాబుని వదిలిపెట్టారా? కుటుంబాల మీద దాడి చేశారు. నేను కానీ అనుభవిస్తూ ఉండవు జగన్మోహన్ రెడ్డి, నిద్ర లేని రాత్రులు అనుభవిస్తావు, నిద్ర లేని రాత్రులు నువ్వు చేసిన పాపాలకు. నేనేమో నా సొంతాన్ని గురించి కాదు, రాష్ట్ర ప్రజల భవిష్యత్తు నాశనం చేసే హక్కు నీకు ఎవడిచ్చాడు? 151 సీట్లు ఇచ్చి గెలిపిస్తే పాపం చేశారు వాళ్ళు ప్రజలు. ఏమైపోయింది ఈరోజు రాష్ట్రం? ఎంత కష్టపడితే దాన్ని గాడిని పెట్టాలి ఈరోజు?